విశాఖ జిల్లా ముదపాకలో మట్టి మాఫియాకు అడ్డుకట పాడడం లేదు. కాదని ఎదిరిస్తే లేపేస్తామంటూ బెదిరింపులా? ఎవరి అండ చూసుకొని ఈ దుర్మార్గం? కొండను తవ్వేస్తూ చెరువులో మట్టిని తరలిస్తూ సహజ సంపదను కొల్లగొడుతుంటే అధికారులు మాత్రం చలనం లేదు. ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేసిన వారిపై పగబట్టి వేధిస్తుంది ఈ మట్టి మాఫియా. ఇంత జరుగుతున్న వ్యవస్థలన్నీ ఉష్ గప్చుప్ అంటూ వేడుకలు చూస్తున్నట్లు వ్యవహరిస్తున్నాయి. విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదపాక గ్రామం ఇది. పచ్చటి ఈ పల్లెలో కళ్ల ముందే కొండల్ని తొలుచుకుపోతూ మాఫియా కొన్నేళ్లుగా చెలరేగిపోతోంది. ఇదేంటని అడిగే ధైర్యమే ఎవరూ చేయడం లేదు. ఒకవేళ వారికి ఎదురొడ్డి నిలబడితే ప్రాణం మీద తీపిలేనట్లే అని భావించాలి. నయానో భయానో లొంగ తీసుకునేందుకు వచ్చే ఫోన్ కాల్స్తో సగం ప్రాణం పోయినట్లే. ఇక్కడ నివసిస్తోన్న గొలగాని సత్యనారాయణ అనే టీడీపీ నాయకుడి కథే ఇందుకు నిదర్శనం. విశాఖ శివార్లలో అనధికారిక మైనింగ్ కార్యకలాపాల జోరు చాప కింద నీరులా సాగిపోతూనే ఉంది. అధికారులకు అన్నీ తెలిసినా తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. అందుకు కారణం, దాని వెనక వైసీపీ నేతలు ఉన్నారనే ఒక ప్రధానమైన కారణం. పోనీ స్థానికులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాళ్ళ మీద కక్ష కట్టి మరీ ప్రాణాలు తీసేస్తామంటూ బెదిరింపులు కూడా జరుగుతున్నాయి. విశాఖ జిల్లాలో మునుపెన్నడూ జరగని ఈ సంఘటనల పట్ల ప్రజలందరూ నివ్వెరిపోతున్నారు. దీనిపై ముదపాకలో జరిగిన ఒక యథార్థ సంఘటనపై TV5 గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. కొండను తవ్వి దర్జాగా గ్రావెల్ తరలించుకుపోతూ గ్రామ సహజ సంపదను దెబ్బతీసే చర్యలకు అడ్డుపడ్డారు గొలగాని సత్యనారాయణ. దీంతో వైసీపీకి చెందిన MPTC అభ్యర్థి కుమారుడు బెదిరింపులకు పాల్పడ్డారని సత్యనారాయణ అంటున్నారు. ఇద్దరి మధ్య ఫోన్లో జరిగిన సంభాషణ ఒకసారి విందాం. అవన్నీ కాదు, అక్కడ ఏం జరుగుతుంది తెలుసా తెలీదా? ముందు చింతలపాలెం వైపు బొల్లి నేను అందుకని కంప్లైంట్ ఇచ్చాను, బయటకు వెళ్ళిపోతాను నేను. అంతే, అంత మించి ఇంక నేను వేరేది ఏం కాదు. ఏ వర్క్ చేసినప్పుడు ఇప్పుడు ఇచ్చినా పెట్టి గత సంవత్సరం నుంచి తోలుకుంటుంటే ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను, తీసుకురా కంప్లైంట్ ఎవరికి. గతంలో తోలితే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చినారా? అక్కడ అది ఇంకా చెయ్యాలనుకుంటే అక్కడ మట్టి అక్కడ ఉన్న గ్రావెల్ అక్కడ ఎవడ ఉంచడు, అది బయటకని పంపిస్తారు లేకపోతే రోడ్డు కని పంపించాలి. అది చెయ్యండి అండి, తప్పే ఉంది. అది వర్క్ ముందు ఊర్లో వాళ్ళకి ఇవ్వండి, మీరు చెప్పిన మీరు ఒక రేట్ ఎత్తండి. ఆ రేటుకి ఊర్లో రేట్ ఎట్టడాలు గేట్ ఎట్టాలు ఉండవు. అక్కడ వర్క్ చేసినప్పుడు కానీ ఇంకొకసారి కానీ తీసుకెళ్లి చేసినా సరే ఇంకోసారి బాగోద్దని చెప్పడానికి చేశాను, చూసుకో. ఎటువంటి అనుమతులు లేకుండా కొండను తవ్వి గ్రావెల్ తరలించుకుపోతున్న అక్రమార్కులపై ఒంటరిగానే పోరాటానికి దిగాడు సత్యనారాయణ. సర్వే నెంబర్ 92లో 9 ఎకరాల్లో ఉన్న కోసినివాణి చెరువు మట్టిని అక్రమంగా తవ్వేస్తున్నారన్నారు సత్యనారాయణ. 6 నెలలుగా ఆ భాగోతమంతా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. చెరువు గర్భాన్ని సుమారు 5 అడుగుల లోతు వరకు తవ్వేశారు. లారీ మట్టిని 2500కు విక్రయిస్తున్నారని సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. పెందుర్తి మండలం ముదపాక పంచాయతీలోని ముదపాక గ్రామంలోని ఒక కొండ ప్రాంతంలో మనం ఉన్నాము. ఇక్కడ మైనింగ్ మాఫియా ప్రొక్లైనర్లతో ఈ కొండ భాగాన్ని వాలు ప్రాంతంలో ఉండే భాగాల్ని తవ్వి తీసుకెళ్ళిపోతున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాము. గత కొద్ది ఏళ్లగా ఇది సాగిపోతుంది, కానీ పట్టించుకునే వాళ్ళు లేరు. స్థానిక గ్రామస్తులు ఫిర్యాదు చేసినా ఇంతవరకు స్పందన అనేదే లేదు. కానీ ఇటీవల కాలంలో మొత్తానికి ఈ మైనింగ్ మాఫియా దిగువ స్థాయిలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని సీజ్ చేసినప్పటికీ కూడా ఈ బెదిరింపులు అనేవి ఆగడం లేదు. గొలగాని సత్యనారాయణ అనే వ్యక్తి స్థానికుడు ప్రాణహాని ఉందని చెప్పి అతను గగ్గోలు పెడుతున్నారు. పోలీసుల యాక్షన్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. మరోవైపు స్థానిక అధికార పార్టీ నేతలు కనుసన్నల్లోనే ఈ మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఇక్కడ బహిరంగంగా వినిపిస్తున్నాయి. కానీ గ్రామస్తులు ఎవరూ ధైర్యం చేసి ముందుకు రాలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ అతను ఒక్కడే ధైర్యం చేసి ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నందుకు అతని మీద బెదిరింపులైతే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ముదపాకలో గ్రావెల్ తవ్వకాలపై MROకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని టీడీపీ నాయకులు సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. అయితే గతంలో అధికారులు తమ కింది స్థాయి సిబ్బందిని క్షేత్ర పరిశీలనకు పంపడం కేవలం నామమాత్రమే అయిందన్నారు. ఇది తెలుసుకున్న స్థానిక వైసీపీ నేతలు తనను రకరకాలుగా బెదిరిస్తున్నారని సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హాను కలిసి ఫిర్యాదు చేశామన్నారు. వైసీపీ నాయకుడు M శివ తన ఇంటికి వచ్చి దుర్భాషలాడాడని, తనకు రక్షణ కల్పించాలని పోలీస్ కమిషనర్ ను కోరినట్లు తెలిపారు. మొన్న లారీలు పట్టుకున్నామని ఏదైతే నేను పట్టించానని చెప్పేసి ఇది
నేను కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చానండి, నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి. అలాగే పెందుతి సీఏ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చానండి. కంప్లైంట్ ఇచ్చాను కానీ వాళ్ళని నన్ను కూర్చోబెట్టి కనీసం ఏంటి ఏం జరుగుతుందనేది కూడా వాళ్ళు కనీసం మాట్లాడలేదండి. మా ముదపాక పంచాయతీ వైసీపీ నాయకులు అండ్ ఏదైతే మొన్న లారీ డ్రైవర్లు ఓనర్లు ఉన్నారో వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉందండి. 100% కూడా వాళ్ళు నన్ను భయపడుతున్నారండి. నా దగ్గర ఆడియో టేప్స్ కూడా ఉన్నాయండి. ఇక వైసీపీ నాయకుల బెదిరింపు పట్ల టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ స్పందించారు. అధికార బలంతో యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతూ సంపదను దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోమన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వేస్తుంటే చట్టపరంగా అధికారులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. పోలీసు వారికి, కమిషనర్ వారికి, అట్లాగే సీఏ గారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి ఎఫ్ఐఆర్ కానీ ఎటువంటి కేసు కానీ ఆ వ్యక్తుల మీద మరి నమోదు కాలేదు. ప్రభుత్వం దీని మీద మరి చర్యలు తీసుకోవాలి. మీరు పర్మిషన్లు ఇవన్నీ తీసుకొని చేసుకోండి, మీ అధికారం మీదే కదా. మీ ఇష్టం వచ్చినట్టు తవ్వుకోవడానికి ఇది ఒక చట్టం ఉంది, ఒక రాజ్యాంగం ఉంది, దీనికి ఒక వ్యవస్థ ఉందని మర్చిపోయి మీరు ఇష్టం వచ్చినట్టు అధికారం ఉంది కాబట్టి, అధికారులు మా చేతిలో ఉన్నారు కాబట్టి ఎవరినైనా బెదిరించి దందా చేస్తామంటే మరి తెలుగుదేశం పార్టీ తరఫున మేము చూస్తూ ఊరుకోం. వైసీపీ నేతల మొత్తం భాగోతం టీవీ 5కి తెలిసిందనే కోపంతో సత్యనారాయణపై దాడికి యత్నించి అతని సెల్ఫోన్ను ధ్వంసం చేశారు. దీంతో పెందుర్తి పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తక్షణం సత్యనారాయణకు రక్షణ కల్పించాలని, అలాగే దందాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. చట్టపరంగా ఎవరైతే దౌర్జన్యాలు చేస్తున్నారో, అక్రమ ఇసుక దందా చేస్తున్నారో, అక్రమ గ్రామాల దందా చేస్తున్నారో, మీరు తనిఖీ తీసుకోండి. వాళ్ళ పర్మిషన్ తీసుకోవచ్చు కదా, అధికారం ఉంది అంటున్నారు. అధికారం ఉన్నప్పుడు పర్మిషన్ తీసుకొని మీరు గ్రామ సప్లై చేయండి, లేకపోతే ఇసుక సప్లై చేయండి. ప్రజలు ఎవరు వద్దంటలేదు, మిమ్మల్ని ఎవరు అట్లేరు. మీకు అధికారం ఉంది, దందా చేస్తే ఎట్లా? మరి ఈరోజు నన్ను మాటి వేసి నన్ను కొట్టేసి నా సెల్ ఫోన్లో ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయని చెప్పేసి నా సెల్ ఫోన్ను చూడండి ఎలా చేశారో. మరి ఈరోజు ఇది సెల్ అయింది, కేవలం నేను తప్పించుకున్నా కాబట్టి సరిపోయింది, లేకపోతే నన్ను కూడా ఈ సెల్ చేసిన చేసింది కదండి. మరి నాకు దయచేసి నాకు రక్షణ కావాలండి. ప్రభుత్వ దృష్టిలోకి ఏవైతే వెళ్ళాయో ప్రభుత్వ ఆస్తులైనా కాపాడే పరిస్థితి కూడా రాకపోతే హిందుత్వ యోధులు ఎవరు కాపాడలేడు. గతంలో హిందుత్వ యోధులు కంటే యూనివర్సిటీలు వచ్చాయి, ఫెడరల్ యూనివర్సిటీ లేదా లా యూనివర్సిటీలో వచ్చాయని చెప్పి చెప్పుకునేది. అలాంటిది ఈరోజు చెరువులు పోతున్నాయి, చెరువులు మింగేస్తా చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా నేను చర్చిస్తున్నా. ప్రజలు చూస్తారండి, అన్నింటిని 30 మెజార్టీ అంటే 30 మీకు పబ్లిచ్చినట్టు కాదు, దగ్గర టైం వస్తుంది. ముదపాకలో గ్రావెల్ మట్టిని అక్రమంగా తవ్వేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం కన్నెత్తైనా చూడడం లేదు. వైసీపీ నాయకులకు కొమ్ము కాస్తున్న అధికారుల తీరుపై టీడీపీ నేతలు, స్థానికులు మండిపడుతున్నారు. ముదపాకలోని గోవిందపురం, ముదపాక గ్రామాల మధ్యలో ఉండే ఈ చెరువును కూడా తమ హస్తాల్లోకి తీసుకుని వ్యాపారమయంగా మార్చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూనే ఉంది. ఎదురెడ్డి ప్రశ్నించిన వాళ్ళని బెదిరింపులతో దారికి తేవడం లేదంటే అడ్డు తొలగించుకోవడం, ఈ రెండే మార్గాలు ఇప్పుడు అధికార పార్టీ నేతల్లో కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ చంద్రరాత, మూర్తి టీవీ 5 న్యూస్.